Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ మాజీ ఎంపీకి షాక్, ఆస్తుల వేలం షురు. మాజీ ఎంపీ టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు కష్టాలు చుట్టుముడుతున్నాయి. ట్రాన్స్ట్రాయ్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. సెంట్రల్ బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టిన వ్యవహారంలో ట్రాన్స్ట్రాయ్కు చెందిన ఆస్తులను వేలం వేయనున్నారు. సుమారు 452 కోట్ల రూపాయలు సెంట్రల్ బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. తనఖా పెట్టిన ఆస్తులను 18 వేలం వేయనున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. 2017 జనవరి 9 నాటికే సెంట్రల్ బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పు మొత్తం 452 కోట్లకు చేరింది. రుణం హామీదారులుగా ట్రాన్స్ట్రాయ్ మాజీ ఎండి శ్రీధర్ రాయపాటితో పాటు మరో 5 ఉన్నారు. అయితే తీసుకున్న రుణం కంటే ఆస్తుల విలువ అధికంగా ఉంటుందా లేదా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ 5 నుంచి 3,800 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన వ్యవహారంలో గత ఏడాది డిసెంబర్ ఆఖరిలో సిబిఐ కేసు కూడా నమోదు చేసింది. వివిధ బ్యాంకుల నుంచి ట్రాన్స్ట్రాయ్ కంపెనీ 3,800 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఆ నిధులను అక్రమంగా సింగపూర్తో పాటు ఇతర దేశాలకు తరలించినట్లు సిబిఐ తన ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న 1,000 కోట్ల రూపాయల రుణాలకు సంబంధించిన అంశాన్ని దాచిపెట్టి యూనియన్ బ్యాంకు నుంచి 264 కోట్లు తీసుకున్నారు. కుట్రపూరితంగానే రుణం ఎగ్గొట్టారంటూ యూనియన్ బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదుతో రాయపాటి సాంబశివరావు, చెరుకూరి శ్రీధర్పై సిబిఐ కేసు నమోదు అయింది.